కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? రాజకీయం చేస్తే రాజకీయం చేస్తా, దోపిడీ చేస్తే దోపిడీదారులు గుండెల్లో నిద్రపోతా. నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం, బొబ్బెల్లో ఉండే ప్రజల ముఖ్యం నాకు. ఎవరైనా సరే మీ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఏం తమ్ముళ్ళు ఇసుక రెక్కలు వచ్చాయి, దొరుకుతా ఉందా ఇసుక మీకు? దొరకతా ఉందా? ఎవరో కారణం దీనికి? ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? నేనిప్పుడు మాట్లాడుతా ఉంటే మా రంగారావు అంటున్నాడు, సార్ తాడేపల్లి ప్యాలెస్ అనద్దండి, తాడేపల్లి నకిలీ ప్యాలెస్ అనండి బాగుంటుంది. ఏదైనా ప్యాలెస్ ఉందంటే బొబ్బిల్లో మా ప్యాలెస్ ఉంది, మా కోట ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయమే నకిలీ, ఆయన ప్యాలెస్ కూడా నకిలీ, ఆ ప్యాలెస్ కూడా అవినీతి డబ్బులని చెప్పే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో బాధుడే బాధుడు అవునా కాదా? మీకు కోపం రాదు? రాదు. ఇప్పుడు రోషం వచ్చింది, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? దేశంలో నెంబర్ వన్ అవునా కాదా? ఏం తమ్ముళ్ళు వంట గ్యాస్ పెరిగిందా? నేను దీపం ఇచ్చా, ఇచ్చింది వంట గ్యాస్ కనెక్షన్లు అన్ని కూడా నేనే ఇచ్చా అవునా కాదా? ఆ దీపాన్ని ఆర్పేసింది ఎవరు? ఆర్పేసింది ఎవరు? డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయి, పెరుగుతున్నాయా లేదా? భరించే భారం అది. ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు, ఏం తమ్ముళ్ళు కడుపు నిండా తింటున్నారా? తినే పరిస్థితిలో ఉన్నారా? పేదవాడు బతికే పరిస్థితిలో ఉన్నాడా? అవి కూడా పెరుగుతానే ఉన్నాయి. ఇంకో పక్కన ఏం తమ్ముళ్ళు బొబ్బిళ్ళు, ఇంటి పన్ను పెరిగిందా? వృత్తి పన్ను పెరిగిందా? కమ్మౌడు పైన కూడా పన్నేశాడా? చెత్త మీద పన్నేశాడా? ఎవరన్నా పింఛన్ వస్తా ఉంటే చెత్త పన్ను పింఛన్లో కూడా కట్ చేస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రపంచంలోనే చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి. అడగక్కర్లేదా నేను? అడగక్కర్లేదా నేను? మీ తరపున పోరాడాల లేదా? అందుకే బాధుడే బాధుడన్నా. అదైనా కనుక అనిపించింది ఈ కార్యక్రమం చాలదు, ఇదేం కర్మ మన రాష్ట్రానికని ఈ కార్యక్రమం తీసుకొచ్చా? తమ్ముళ్ళు మామూలు కర్మ కాదు, నిన్ననే చెప్తున్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అంటా ఉంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేవు కానీ పేపర్లో మాత్రం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారని. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పోడవయ్యా నువ్వు అంటే, ఉద్యోగస్తులకు జీతాలివ్వు, ఈ పేదవాడికి పింఛనివ్వు, నీ పేపర్కు మాత్రం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఈరోజు ఉదయం చూశా సాక్షి టీవీలో, సాక్షి టీవీలో
నా మీటింగ్ రాజాం ఫెయిల్ అయిపోయిందంట. అసాక్షి, నువ్వు రా మీటింగ్, జగన్మోహన్ రెడ్డి బొబ్బలికి రా, కళ్ళుంటే ఇక్కడ చూడు, సాక్షి కూడా చెప్తున్నా వచ్చి చూడు, ఇక్కడే ఉంటావు, ఎక్కడ దాంకోని. ఏ తమిళ్లు, ఒక బ్లూ మీడియా ఉంది, సాక్షి టీవీ, టీవీ నైన్, ఎన్టీవీ, ఇవన్నీ కలిసి వాళ్ళకేమీ కనపడవు. ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలే కనపడవు, ఓన్లీ ప్యాకేజ్ రాజకీయాలే కనపడస్తాయి. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ముఖ్యమంత్రికి ఏవైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా మారాలి, మారకపోతే మారడు. ఎవరికైనా నమ్మకం ఉందా మారుతాడని? ఎవరికైనా నమ్మకం ఉందా మారుతాడని చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మకం లేకపోతే, మారకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గోతి దువ్వి